Hey guys! Next video the me mundu kaithe vachesanu. Actually prathi oka daniki color set avutundane videos chesam anamata. Malli anni teeskopoyi locker lo pettestam kabatti continue ga video aithe chesesanu. Indulo prathi okate antique design anamata. Long chain undi, mid chain and short chain and plus vaddanam. Prathi okate antique and koncham weight kuda koncham ekkuve untundi. So ivi neat ga chupistanu endukante manaki ippudu trend antique designs e kabatti clear ga kuda chupistanu. Plus grams avanni mention chestanu. So alasyam cheyakunda mari video loki velipodam. Antakante munduga manam cheyalsindi okati undi kada, adi entante meeru evaraina mana channel ni subscribe chesukunnatlayite munduga subscribe chesukoni pakkane unna bell icon click chesarante nenu ee video pettina kuda meeku munduga notification vastundi. So view cheyadaniki easy ga untundi. Mari alasyam enduku, let's get started. So munduga ee chain aithe chupistunna antique design. సో ఇలా వచ్చిందనమాట. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా చిన్న చిన్న బుట్టలు వచ్చి వచ్చాయి. సో ఇది టెంపుల్ డిజైన్ అంటాం కదా, అలాంటిది కొంచెం, ఎందుకంటే ఇక్కడ టెంపుల్ లాగా ఉంది కాబట్టి. సో టెంపుల్ డిజైన్ అనమాట, ఇలా వస్తుంది చూడండి. డాలర్గా ఇలా వెడల్పు వచ్చడం రావడం వల్ల మనకు గ్రాండ్గా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి 35 grams ఉంది చైన్. సో నేను ఈ డ్రెస్లో నాకు ప్రతి ఒక్క చైన్ సెట్ అవుతుంది కాబట్టి నేను అన్ని వీడియోస్ ఈ డ్రెస్లోనే తీసేసిన, ఇంకా చేంజ్ చేయకుండా. ఎందుకంటే డార్క్ బ్లూ కాబట్టి గోల్డ్ వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి. అండ్ ఇలా ఈ డ్రెస్లో మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ కమ్మలు వచ్చేసి ఇలా వచ్చాయి. ఇవి వచ్చేసి 11 grams ఉంది, చాలా క్యూట్గా ఉన్నాయి కదా చిన్న చిన్నవి. ఈ డ్రెస్కి కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో నేను అన్ని వీడియోస్లో చెప్పినట్లు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కటి వీడియో తర్వాత పిక్చర్స్ కూడా ఆ చేయింది పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. సో మీకు క్లియర్గా ఉంటుంది. దాని కింద గ్రామ్స్ అంతా కూడా నేను మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇది ఇంకో డిజైన్ అన్నమాట. ఇది కొంచెం మిడ్ చైన్ లాగా వస్తుంది, మిడిల్ లెంత్ అన్నమాట. సో ఇలా వస్తుంది. సో ఇది మిడిల్ చైన్ వరకు ఇలా వేసుకోవచ్చు. సో ఈ డ్రెస్ కూడా చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. కలర్కి బట్టి మనం గోల్డ్ అంత బాగా అనిపిస్తుంది. సో పట్టు చీరలకి మెయిన్ ఎందుకు ఇవి బాగా కనిపిస్తాయంటే పట్టులో గోల్డ్ ఉంటుంది కాబట్టి అది షైనింగ్ ఉంటుంది. ప్లస్ మనం గోల్డ్ వేసుకున్నా కూడా రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ లేదనమాట. ఇది వచ్చేసి ఓవరాల్ 42 grams ఉంది ఈ కంప్లీట్ చైన్ వచ్చేసి. సో మనం ఏదో ఒకటి పేరప్ చేసుకోవచ్చు వీటికి ఇయర్ రింగ్స్. అన్నిటికీ ఇయర్ రింగ్స్ తీసుకోలేము కదా, చాలా పెద్ద పెద్ద వాటికైతే మనం ఇయర్ రింగ్స్ ముందే తీసుకుంటాం. ఇలా నార్మల్ చైన్స్కి మనం వేరే ఇయర్ రింగ్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు అలాంటివి ఇంచుమించు ఉంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చోకర్, సింపుల్గా ఇలా చోకర్ యాంటిక్ పీస్ వచ్చింది, యాంటిక్ డిజైన్ అండ్ దీనిలో పచ్చల కెంపుల్ మిక్స్ వచ్చిందనమాట. ఇక్కడ కనిపిస్తుంది పచ్చల కెంపులు. ఇది ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది ఈ డ్రెస్కి. చూడండి నెక్కు వేస్తే ఎంత బాగుందో. అండ్ వీటి కమ్మలు వచ్చేసి ఇలా స్టడ్స్ లాగా వచ్చింది ఇలా. సో ఈ సెట్కి తగినట్లు కమ్మలు కూడా బాగా మ్యాచ్ అయ్యాయి కదా, ఇలా వచ్చిందనమాట. దీనిలో కూడా పచ్చల కెంపులు మిక్స్ ఉంది చిన్నగా. సో ఇది చైన్ వచ్చేసి 26 grams ఉంది అండ్ కమ్మలు వచ్చేసి 16 grams ఉందన్నమాట. చూడ్డానికి ఇలా ఉంది కానీ కొంచెం వెయిటే ఉంది ఇది. సో ఇది 16 grams వచ్చింది, చైన్ వచ్చేసి 26 grams ఉంది. ఇది చోకర్ నెక్కే ఇంత బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది షార్ట్ చైన్. ఇప్పుడు నేను చూపించేవన్నీ యాంటిక్ డిజైన్సే. యాంటిక్ డిజైన్స్ అంటే తెలుసు కదా మీకు, దానిలో కొంచెం బ్లాక్ మిక్స్ వస్తుంది అనమాట గోల్డ్లోనే, దాన్ని యాంటిక్స్ అంటాము. సో ఇలా వచ్చింది చూడండి, ఇది కూడా టెంపుల్ డిజైన్ లాంటిదే. వీటిలో కూడా పచ్చల కెంపుల్ మిక్స్ వచ్చింది. సో ఇది మనం థ్రెడ్ కవర్ చేసుకునే వరకు వేసుకుంటే చాలు, షార్ట్ అనమాట. ఇలా వస్తుంది షార్ట్ ఇక్కడ వరకు, చాలా ఘనంగా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి 58 grams ఉందండి. సో
చాలా వెడల్పు ఉంది కాబట్టి, డాలర్ కూడా ఇంత వెడల్పు ఉంది కాబట్టి చాలా రిచ్ లుక్ వస్తుంది. అండ్ వీటికి కమ్మలు కూడా హెవీ వెయిటే ఉన్నాయి. చూడండి ఇలా వచ్చింది, ఇలా వచ్చిందనమాట. నా ఫేస్ కూడా పెద్ద పెద్ద కమ్మలు బాగానే సెట్ అవుతున్నట్లున్నాయి. నేను మామూలుగా పెద్దవిగా ఉంటే కొంచెం రిజెక్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి 58 grams ఉంది అండ్ కమ్మలు వచ్చేసి 28 grams ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా కొంచెం మిడిల్ చైన్ లాగే వస్తుంది. చాలా బాగుంది కదా ఈ డిజైన్. ఈ లెంత్ వరకు వేసుకోవచ్చు. చూడండి ఇలా 3 layers గుండ్లు లాగా వచ్చి మధ్యలో ఇలా డాలర్ వచ్చింది. చాలా ఘనంగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి చైన్ 80 grams ఉంది. యాక్చువల్లీ మన లేడీస్కి ఎన్ని నగలు ఉన్నా కూడా సరిపోవు కదా, కొత్త డిజైన్స్ చూస్తే కొంటూనే ఉంటాము. సో ఇది ఈ లెంత్ వచ్చిందనమాట. ఇందాక వచ్చింది వచ్చేసి నేను నెక్ పీస్ చూపించిన, అండ్ ఇది వచ్చేసి మిడిల్ లెంత్. చూడండి ఇలా వస్తుంది. శారీస్కి అయితే ఇంకా సూపర్ అనిపిస్తుంది, బట్ ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్. వీటి కమ్మలు వచ్చేసి ఇంత పెద్దవి ఇలా. కమ్మలు 42 grams ఉన్నాయి. మీకు చూస్తేనే ఐడియా వచ్చేసింటుంది ఇది హెవీ ఉన్నాయి, సో గ్రామ్స్ ఎక్కువే ఉంటాయి అని. ఇది ఓవరాల్ 42 grams ఉన్నాయి. చైన్ వచ్చేసి 80 grams ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ యాంటిక్ హారం. సో ఇది ఓవరాల్ వెయిట్ వచ్చేసి 110 grams ఉంది. సో ఇంత లెంత్ వస్తుందన్నమాట. ఇలాంటివన్నీ యాంటిక్లో వెడల్పు ఉంటాయి కాబట్టి మనకు నిండుగా అనిపిస్తుంది. అండ్ డాలర్ కూడా చూడండి హెవీగా ఉంది. సో ఇది వచ్చేసి 110 grams ఉంది. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా అన్నమాట. ఇవి 38 grams ఉన్నాయి. ఇయర్ రింగ్స్ వెడల్పు ఉన్నాయి అండ్ వెయిట్ కూడా ఉన్నాయి. సో ఈ చైన్కి తగినట్లు ఇయర్ రింగ్స్, హెవీ లుక్ వచ్చింది కదా. సో ఇది వచ్చేసి 38 grams ఉంది. చైన్ వచ్చేసి 110 grams ఉందన్నమాట. అండ్ వీటికి సెట్ బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ చాలా హెవీ డిజైన్. ఇది ఈచ్ బ్యాంగిల్ 45 grams ఉంది. సో ఇది ఇలా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు స్క్రూ ఇచ్చారు, ఇలా తీసి వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇలా వేస్తే సైజు తగినట్లు పట్టదు కాబట్టి స్క్రూ ఇచ్చారు కాబట్టి ఇలా తీసుకొని ఇలా తీసి ఇలా వేసుకోవచ్చు అన్నమాట. సో బ్యాంగిల్ చూస్తేనే అర్థమవుతుంది కదా, డిజైన్ కూడా పచ్చల కెంపుల్తో వచ్చింది. సో హెవీగా ఉంది చూడండి, ఇలా వస్తుందన్నమాట. 2 bangles 45 grams ఈచ్, 45 అన్నమాట. ఇది 2 కాదు, ఈచ్ 45 ఉంది. అంత వెయిట్ ఉంది ఇది. సో ఇవన్నీ ఒక సెట్. ఈ చైన్, ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి సెట్ అన్నమాట. ఫైనలీ వడ్డానం, ఫుల్ యాంటిక్ డిజైన్ ఇలా వస్తుందన్నమాట. కంప్లీట్గా ఘనంగా సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. వీటికి వెనకాల ఎక్స్ట్రా బెల్ట్ ఇచ్చారు. అండ్ వడ్డైన మెయిన్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఓవరాల్ వెయిట్ వచ్చేసి 180 grams ఉంది. సో చూస్తేనే అర్థమైపోతుంది కదా. వీటికి మనకి ఇలా బెల్ట్ వస్తుంది. ఇది గోల్డ్లో చేపించుకోలేదు, వడ్డానం ఒకటే గోల్డ్. ఇది వచ్చేసి సిల్వర్కి గోల్డ్ కోటింగ్ అనమాట. ఎందుకు అంటే ఎలాగో మనం మెయిన్ వడ్డానం ఇక్కడే కదా చూస్తాము, వెనకాల వచ్చేది గోల్డ్ అవసరమా? అదే ఆ బెల్ట్ చేసుకునే దానిలో ఒక చైన్ సెట్ తీసుకోవచ్చు కాబట్టి ఇది ఇలా సిల్వర్లో తీసుకొని గోల్డ్ ప్లేట్ వేసుకోవచ్చు. దీని ప్లేస్లో, వీటికి పెట్టే ప్రైస్ ప్లేస్లో మనం ఒక చైన్ సెట్టే తీసుకోవచ్చు. అండ్ ఇందులో చూపించిన ఒక చైన్ సెట్ దీనికి పెట్టే బదులు ఆ చైన్ తీసుకునిందే.
సో వడ్డానం మెయిన్ మనకు ముందరే కాబట్టి ఇది ముందరిది మాత్రం ఇలా ఘనంగా తీసుకొని, ఇది ఓవరాల్ చెప్పాను కదా 180 grams ఉంది, అది వెనక బెల్ట్ వచ్చేసి ఇలా సిల్వర్లో చేయించుకున్నాం. మీకు కూడా ఎవరికైనా ఇలా ఐడియా ఉంది అంటే వడ్డానం తీసుకునేది ఇది బెస్ట్ అన్నమాట. ఎందుకంటే వెనకాల చైన్స్కి బెల్ట్స్కి పెట్టేది వేస్ట్, వాటి ప్లేస్లో మనం వేరే లాంగ్ చైనో లేదా షార్ట్ చైనో తీసుకోవచ్చు. అండ్ వడ్డానం మెయిన్ ముందర డిజైన్కి మాత్రం పెట్టండి. యాంటిక్ డిజైన్స్, లాంగ్ చైన్స్, షార్ట్ చైన్స్ అండ్ వడ్డానం. సో మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ ఏ సెట్ బాగుందో ఏంటో కూడా నాకు కమెంట్ చేయండి. సో నాకు హ్యాపీగా ఉంటుంది మీరందరూ వీడియో చూసి మీకు ఏది నచ్చిందో కమెంట్ చేస్తే. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్.